भवानी भवरोगग्नि भवानी भवरोगग्नि भवदेहार्धधारिणी भवदेहार्धधारिणी वात्सल्य भावा श्रीमात वात्सल्य भावा श्रीमात वरदा परिरक्षतु नारायण नारायण हरे कृष्णा। प्रहल्लाद नारद पराशर पुंडरीक व्यासांबरीश सुख शौनक भीष्म दाल्यान् रुक्मांगदार्जुन वशिष्ठ विभीषणादि पुण्यानि मान परम भागवता स्मरामि। पराशरुडु आत्मतत्वान्नि अंदिंचे वेदांत गुरु परंपरा स्तुति इदु। नारायणं पद्मभुवं वशिष्ठं नारायणं पद्मभुवं वशिष्ठं शक्तिंच तत्पुत्र पराशरंच शक्तिंच तत्पुत्र पराशरंच अने पराशर महर्षिनि स्तुतिंचिंदि। पराशरुडंटे పరాశుడైనటువంటి వాడిని అంటే జీవితంపై ఆశను విడిచిపెట్టిన వాడిని కార్యతత్పరుడిని చేసేవాడు అని అర్థం ఇక్కడ। పరాశరుడు జీవితం మీద ఏ విధమైనటువంటి ఆశ లేక పరతత్వాన్ని పరమాత్ముడి తత్వాన్ని తెలిపేటువంటి వాడు పరాశరుడు। పరాశం రాతీతి పరాశరః పరాశం రాతీతి పరాశరః అని ఉత్పత్తి। వశిష్ఠ మహర్షి నారదుడు చెల్లెలైన అరుంధతిని బ్రహ్మ ఆజ్ఞ మేరకు పెళ్లి చేసుకున్నాడు। వారికి శక్తి అనే మహాత్ముడు జన్మించాడు। నామకరణం వేరే తర్వాత తీసుకోవచ్చులేండి। వారికి శక్తి అనేటువంటి మహాత్ముడు జన్మించాడు। ఆ శక్తి మహర్షి అదృశ్యంతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు। మళ్ళీ ఇంకొక పెళ్లి తర్వాత తీసుకోవచ్చు। అదృశ్యంతి గర్భవతిగా ఉన్నప్పుడు కల్మషపాదుడు అనేటువంటి రాక్షసుడు శక్తిని క్రూరబుద్ధితో సంహరించాడు। అందుకు వశిష్ఠ మహర్షి చాలా దుఃఖిస్తూ ఇంటికి వచ్చి కోడలు గర్భవతిగా ఉన్నదని తెలుసుకొని మనవడిలోనే కొడుకును చూసుకొని సంతోషిస్తాను, ఆ మనవడిలోనే నేను కొడుకును చూసుకుంటా, మా వడిలోనే పుట్టనివాడు అని సంతోషపడ్డారు। ఇలా పరాశరుడు గర్భంలో ఉండగానే పుత్ర వియోగంతో దుఃఖిస్తున్న తన తాతగారైన వశిష్ఠ మహర్షి కష్టాన్ని పోగొట్టాడు। అందుకే ఆయన కారణ జన్ముడు, అవతార పురుషుడయ్యాడు। ఇంకొక సందర్భంలో వశిష్ఠ మహర్షి ఇంటికి తిరిగి వచ్చేసరికి దివ్యమైన వేద మంత్రాలు ఆయనకు వినిపించాయి। వశిష్ఠుడు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయా అని ఆశ్చర్యపోయి తన కోడల్ని అడిగాడు। ఆమె మామగారు నా గర్భంలోని శిశువు మంత్రాలు చదువుతున్నాడు అని చెప్పింది। ఈ అద్భుతమైన విషయాన్ని విని వశిష్ఠ మహర్షి చాలా సంతోషించాడు। ఎందుకంటే ఆ శక్తి కొడుకు అటువంటి వాడు, ఆ శక్తి దివ్యమైనటువంటి నిజంగా శక్తినే ఉంది అక్కడ। కొడుకు చనిపోవటం వల్ల సంసారం విచ్ఛిత్తి అవుతుందేమో అని బాధపడుతున్నటువంటి వశిష్ఠ మహర్షికి ఆత్మశాంతి లభించింది। నాకు మళ్ళీ మనవడు పుట్టబోతున్నాడు అంటే నా కొడుకు పుట్టబోతున్నాడు అని కొన్ని రోజులకు అదృశ్యంతి మగపిల్లవాడిని ప్రసవించింది। వశిష్ఠ మహర్షి ఆ పిల్లవాడికి పరాశరుడని నామకరణం చేశాడు। పరాశయస్స యతస్తేన పరాశయస్స యతస్తేన వశిష్ఠః స్థాపితో మునిః గర్భస్థేన తతో లోకే పరాశర ఇతి స్మృతః। పరాశరుడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు। అమ్మా నాన్న తాత దత్తా దత్తా అంటూ ఇటువంటి మాటలు
పరాశరుడి నోటి వెంట వినసాగాయి. ఒకనాడు ఆడుకుంటూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అంటూ ఆయన గడ్డం పట్టుకొని భుజమెక్కాడు. అప్పుడు వశిష్ఠుడికి ముద్దులొలికే ఆ పిల్లవాడిని ఏమని వారించాలో ఎలా వారించాలో తెలియలేదు. తల్లి అయినటువంటి అదృశ్యంతి మాత్రం నాయన తాతగారిని నాన్న అని పిలవకూడదు అని చెప్పింది. ఈయన నాకు తాత అయితే నా తండ్రి ఎక్కడా అని ప్రశ్నించాడు పరాశర బాలుడు. అప్పుడు ఆమె కుమార, కల్మషపాదుడి వల్ల నీ నాన్న అయినటువంటి శక్తి మహర్షి మరణించాడు, కనుక నీకు తండ్రి లేడు అని చెప్పింది. ఆనాటి నుండి పరాశరుడికి ఈ భూలోకం అంటేనే అసహ్యం వేసింది. ఒకనాడు భూలోకాన్ని అంతా నాశనం చేయాలని యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి పరాశరుడితో, నాయన నీ తండ్రికి మరణం సంభవించింది ఒక రాక్షసుడి వల్ల, దాన్ని నువ్వు గమనించు. కానీ ఇప్పుడు ఇలా మొత్తం లోకాన్నే నాశనం చేయాలని యజ్ఞం చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని ఇలా ఉపదేశించాడు. దేహినాం మృత్యురభ్యేతి తస్య నాస్తి పలాయనం సర్వే క్షయాంతాగ నిచయాగ పతానాంతాగ సముచ్రయ. వశిష్ఠముని చెప్పిన ఆ మాటలకు కొద్దిగా శాంతించిన పరాశరుడు సంకల్పాన్ని మార్పు చేసుకొని రాక్షస జాతి వినాశానికే యజ్ఞం చేయటం మొదలుపెట్టాడు. వశిష్ఠుడు దానికి కూడా అడ్డుపడి, నాయన ఈ పని మంచిది కాదు అన్నాడు. అప్పుడు పరాశరుడు మళ్ళీ తన సంకల్పాన్ని మార్చి తన తండ్రిని చంపిన రాక్షసుడు నాశనం కావాలని సంకల్పించాడు. ఆ మాట విని వశిష్ఠ మహర్షి కల్మషపాదుని శాపముక్తి చేసి, మహానుభావుడైన ఓ మనుముడా, ఇప్పుడు వాడి రాక్షసత్వం పోయింది గనుక వాడి మరణించినట్టే అన్నాడు. ఆ మాట వినటంతోనే పరాశర మహర్షి మనస్సు శాంతించింది. తర్వాత పరాశరుడు శివుణ్ణి గురించి తపస్చేయటానికి ఉపక్రమించి ధ్యానంలో మగ్నుడయ్యాడు. శివుడు ప్రత్యక్షమనగా శివుణ్ణి ఇలా స్తుతించాడు. శివ శివ శంకర తవ చరణం హర హర కల్పయ మమ శరణం. శివ శివ శంకర తవ చరణం హర హర కల్పయ మమ శరణం. శివ శివ శంకర తవ చరణం హర హర కల్పయ మమ శరణం. శివ శివ శంకర తవ చరణం హర హర కల్పయ మమ శరణం. మనసి జమోగ మౌఢ్యే రాగం మనసి చ మోహః మౌఢ్యే రాగః. వశసి చ క్రోధః క్వచ మే యోగః వశసి చ క్రోధః క్వచ మే యోగః. శివ శివ నైవ హి నష్టో కామమృగో మే నైవ హి నష్టో కామమృగో మే
पाता त्वं मे शिव शिव शंकर तव शरणं हर हर कल्पय मम शरणं शिव शिव मतिरति मलिनं गतिरति गहनं मतिरति मलिनं गतिरति गहनं सच्चिदानन्दो मम तरणं सच्चिदानन्दो मम तरणं शिव शिव ఆ స్తుతికి శివుడు ఎంతో సంతోషించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరాశరుడు, దేవదేవ మహాదేవ గంగాలులిత మూర్ధజ దేవదేవ మహాదేవ గంగాలులిత మూర్ధజ శశాంకరేక సంయుక్త జటాభారతి బాసుర పార్వతీదత్త దేహార్త కామకలాంగ నాశన కామకాలాంగనాశన భక్తచిత్తాద్రివజ్రాభ సచిదానంద వల్లభ శివశీ మహేశ్వర, నాకు మహాతపస్వి యోగపుంగవుడు కీర్తిమంతుడు వేద విభాగం చేయగలిగిన వాడు కాంతిమంతుడు బ్రహ్మవేత్త కరుణాశీలైన పుత్రుని అనుగ్రహించు అని ప్రార్థించాడు. విష్ణు అంశంతో ఉండాల అని ప్రార్థన చేశాడు. శివుడు ప్రసన్నుడై, పరాశర, త్వరలోనే నీకు మంచి పుత్రుడు పుడతాడు, అతడు నువ్వు కోరిన గుణాలన్నీ కలిగి ఉంటాడు అన్నాడు. తర్వాత పరాశరుడు శివుడికి నమస్కరించి అక్కడి నుండి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ యమునా నది సమీపానికి వచ్చాడు. ఆ సమయానికి దాశరాజ భోజనం చేస్తున్నాడు. వెంటనే నది దాటించకపోతే మహర్షి శపిస్తాడని భయపడి తన కూతురైన సత్యవతిని పడవ నడపడమని పంపించాడు. అవతల దాటించాలా మహాముని వచ్చాడు. ఆయన మహాకోపిష్టి చూస్తూ ఉండగానే, శాపగ్రస్తులు అయిపోతాం మనం, అందుకని నీకు తెలుసు కదా పడవ నడిపేది, సత్యవతి వెళ్ళి నువ్వు ఆయన్ని పడవని ఆ నడ్డి ఆ అవతల ఒడ్డుకు చేరుచున్నా అని చెప్పాడు. సత్యవతికి యోజనగంధి మత్స్యగంధి అనే పేర్లున్నాయి. అంటే పడవలో ప్రయాణిస్తున్న పరాశరుణ్ణి సత్యవతి యొక్క సౌందర్యం ఆకర్షించింది. ఆయన ప్రయాణం చేస్తుంటే సత్యవతిని చూసి చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆయన శివసంకల్పానుసారం తనకు పుత్రుడు జన్మించే సమయం ఆసన్నమైందని తెలుసుకుని సత్యవతిని ఆతుర వివాహం చేసుకుని పుత్రుణ్ణి కావలసిందిగా కొనవలసిందిగా కోరాడు.
ఆతుర వివాహం. అప్పటికప్పటికే గంధర్వ వివాహానికన్నా పెద్దది ఆతుర వివాహం. ఆతుర వివాహం చేసుకున్నాడు దేవతల సాక్షిగా. ఇప్పుడే ఇప్పుడే నువ్వు కొడుకుని ఇప్పుడిప్పుడే కను అని అనేశాడు. అందుకు సత్యవతీదేవి తన కన్యత్వం పోరాదని షరతు పెట్టింది. నా కన్యత్వం పోకూడదు, నువ్వు కానీ ఎవరు కానీ నన్ను ముట్టకూడదు పెళ్ళయ్యేంత వరకు, అట్లయితే మాత్రం నేను కంటాననింది. అప్పుడు పరాశర మహర్షి తన తపశక్తి ప్రభావం వల్ల సత్యవతీదేవికి కన్యత్వం పోదని, ముందు రోజులలో గొప్ప చక్రవర్తితో వివాహం కూడా జరుగుతుందని చెప్పి అపయమిచ్చాడు. నీకు చక్రవర్తితో పెళ్లి జరుగుతుంది, నీ కన్యత్వం పోలేదు, పోదు. ఈ ఘట్టంలో పరాశరుడి శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. తాను కూర్చున్న పడవలో కూర్చున్న చోటే చేపల వాసనను భరించలేక పరాశరుడు ఆ పడవను పూల పందిరిగా మార్చేశాడు. అక్కడ ఒక ద్వీపమే సృష్టించబడింది కూడా, మొత్తం ఒక ద్వీపాన్ని సృష్టించాడు. క్షణాల్లో చుట్టూ పరిసరాలు మారిపోయాయి కూడా, సత్యవతికి పరాశరుడికి చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి. సత్యవతి నుండి చేపల వాసన కాగా మంచి గంధపు వాసన రాసాగింది. ఇంతవరకు మత్స్యగంధి అని చేపల వాసన గంధి అని అర్థం, చేపల వాసన అనేటువంటిది మత్స్యగంధి. పేరు బాగుంది కానీ మత్స్యగంధి చూడండి ఎట్లా ఉందో. దాశరాజు కూతురు కదా కాక ఒక మునికన్యలా కనిపించింది ఆవిడ. పరాశరుడికి మహావిష్ణువు అవతరించటానికి ఇది సరియైన సమయమని తోచింది. అక్కడ మహావిష్ణువు రూపంతోనే అవతరిస్తున్నాడు. తనను నిమిత్తంగా చేసుకుని మహావిష్ణువు వేదధర్మాన్ని వేద వాగ్మయాన్ని రక్షించడానికి అవతరించబోతున్నాడని చాలా సంతోషించాడు. ఆ క్షణంలో పరాశరుడి తపో యోగ దృష్టి సత్యవతిపై పడింది. చూస్తూనే ఉన్నాడు. క్షణాల్లో సత్యవతీదేవి మహావిష్ణువు సద్యోజాతుడిగా అవతరించాడు. చేతిలో పడ్డాడు. బ్రాహ్మణానాం సురాణాం చ బ్రాహ్మణానాం సురాణాం చ సాధ్వీనాం చ తథా గవాం జగతిం ధారిణీం శక్తిం విద్దితాం వైష్ణవీం విభో విద్దితాం వైష్ణవీం విభో విభో. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడని, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నాడు కనుక కృష్ణ ద్వైపాయనుడని, పరాశరుడికి జన్మించాడు కనుక పరాశరి అని, ఆ పిల్లవాడి పారాశరి అని కూడా ఆ పిల్లవాడికి పేర్లు వచ్చాయి. ఆశ్చర్యంగా ద్వైపాయనుడు పుట్టి పుట్టగానే పెరిగి పెద్దవాడిపోయాడు. అంతే, ఒక క్షణాల్లో తల్లిదండ్రికి నమస్కరించాడు. ఎప్పటికప్పుడే మీరు అనుమతిస్తే తపస్సుకు వెళ్తానన్నాడు. మాటలు నేర్చుకున్నాడు, అంత పెద్దవాడైపోయాడు. అప్పుడు పరాశరుడు అనుమతించాడు. అతడు తపస్సు చేసి వేద విభాగం చేసి వేదవ్యాసుడని ప్రసిద్ధి పొందాడు. ఇటు పరాశరుడు సత్యవతీదేవిని ఆశీర్వదించి, భగవత్ సంకల్పానికి ఉపయోగపడినందుకు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సత్యవతికి పరాశరుడి కృప వల్ల జరిగినదంతా కలలా తోచింది తప్ప సత్యం అనిపించలేదు, కలలాగా అయిపోయింది. అలా విష్ణు అవతారానికి కారకుడైన పరాశరుడు తపస్సు చేసి శివమహాత్మాన్ని ప్రపంచమంతటికీ తెలిసిపోయేటట్లుగా కీర్తించాడు. మృదు మధురా కథిత శివగాథా కథిత శివగాథా మృదు మధురా కథిత శివగాథా మృదు మధురా కథిత శివగాథా
यति वर सेवा श्रुति विनुता मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा श्रुति विनुता मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा श्रुति विनुता याते गति बहुले पाराशर्य प्राणायामे तृप्यति चित्तं रसभरितम् राम्यति नूनं कुरु सदनम् मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा श्रुति विनुता मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा श्रुति विनुता वैदिक कर्मसु लौकिक कर्मसु काम्यफलम् जीवाधारं श्रुति वचनम् सच्चिदानन्दे नन्दतु नित्यम् मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा श्रुति विनुता मृदु मधुरा कथिता शिव गाथा यति वर सेवा